ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కార్మికుల నిరసనలకు వివిధ పార్టీల నేతలు మద్దతు తెలిపారు. డిపోల ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా సిపిఎం సిఐటియు నేతలు ఆందోళనలు చేపట్టారు. జిల్లాలోని ఆర్టీసీ సమ్మెపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 43వ రోజుకు చేరడంతో ఈ రోజు నిరసనలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా హోరెత్తుతున్నాయి. ఉదయం నుంచే కార్మికులు ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బస్సు రోకో కార్యక్రమం నిర్వహించారు. బస్సు రోకో కార్యక్రమం భాగంగా ఉదయం 5:30 నుంచే ఇక్కడ కార్మికులు 2 గేట్ల దగ్గర కూడా బైఠాయించి నినాదాలు చేస్తూ బస్సును అడ్డుకున్నారు. దీంతో మొత్తం 6 గ్రూపులుగా ఇక్కడ ఆర్టీసీ కార్మికులను కరీంనగర్లో అరెస్ట్ చేసి సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. అదేవిధంగా జగిత్యాల కావచ్చు, జగిత్యాల జిల్లా కేంద్రము, తర్వాత మెట్పల్లి కొరట్ల డిపోల దగ్గర కూడా ఆర్టీసీ కార్మికులు బస్సును అడ్డుకోవడంతో అరెస్ట్ చేశారు. సిరిసిల్ల వేములవాడ డిపోలో కూడా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. వారిని కూడా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా అక్రమ అరెస్టులకు నిరసనగా సిరిసిల్లలో ఇప్పటికి కూడా కార్మికులు పాత బస్ స్టాండ్ వద్ద ధర్నాలు రాస్తా రోకో నిర్వహిస్తారు. ప్రజెంట్ సిపిఎం తర్వాత సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్టీసీ కార్మికులు ధర్నాలు నిర్వహిస్తున్నారు, తర్వాత బస్సులను అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా బస్టాండ్ల వద్ద 144 సెక్షన్ ఉండడంతో వీళ్ళందరినీ కూడా కార్మికుల్ని అడ్డుకుంటే మాత్రం అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పారు. ఇక్కడ మన కొంతమంది నాయకులు ఉన్నారు. శేఖర్, ఈరోజు బస్ రోకో కార్యక్రమం పిలుపునిచ్చారు. దీనికి ఇప్పటికే 43 రోజులు అయింది. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే 43 రోజులు అవుతుంది సమ్మె చేయబట్టి ఆర్టీసీ నాయకత్వం కూడా జేఏసీ నాయకత్వం కూడా ఒక మెట్టు దిగి మీ విలీనాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పింది. ఈరోజు హైకోర్టు చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకులను చర్చలకు పిలవాలి, చర్చలు పిలిచి సమస్యలు పరిష్కరించాలి. ఈరోజు పోలీసులను కాపలు పెట్టుకొని సీఎం గారు పరిపాలన చేస్తూ ఉన్నాడు. అనేక చోట్ల ఇండ్లు కట్టుకొని ఇండ్ల దగ్గర కాపలు పెట్టుకోవడం కోసం మాత్రమే పోలీసులు పనిచేస్తారు తప్ప ఈరోజు పరిపాలన పనికి రావట్లేదు. అందుకోసం మేము చెప్తున్నాం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలా అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు సమస్యలు డిమాండ్ చేయాలన్న నినాదంతో ఇప్పుడైతే ధర్నాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ధర్నాలు కొనసాగుతున్నాయి. సిపిఎం జిల్లా కార్యదర్శి ముకుందరెడ్డి గారిని అడిగి చెప్తాం. ఈరోజు ధర్నా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎక్కడెక్కడ పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి, దీనిపై మీ స్పందన ఏంటి? పోలీసు నిర్బంధాలతోటి ఉద్యమాల్ని అణచివేయాలని చెప్పి చూస్తే కేసీఆర్ కు గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుంది. ఇప్పటికీ 43వ రోజుకు సమ్మె చేరుతా ఉంది. ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యాలు లేదు, విద్యార్థులకు సంబంధించిన బస్సు సౌకర్యాలు లేవు. ప్రజలు ఎక్కడన్నా పోని మేము మాత్రం ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తాం, రూట్లను ప్రైవేటీకరణ చేస్తాం అనే మొండి వైఖరితోటి ఉద్యమాలను అణచివేస్తే అంటే ఈ రోజు డిమాండ్ ఏంటి? తక్షణము ఆర్టీసీ జేఏసీ తోటి చర్చలు జరపాలి. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. యథావిధిగా మళ్ళీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి అంతవరకు మా పార్టీల ఆందోళనలు అట్లాగే ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు పోరాటాలు కొనసాగుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ నుంచి కార్మికులు తాత్కాలికంగా వైదొలిగిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి వీళ్ళ చర్చలకు పిలిచి సమ్మె పరిష్కారం దిశగా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. 42వ సకల జిల్ల సమ్మె తర్వాత ఈరోజు 43వ రోజు రికార్డు బ్రేక్ చేసిన సమ్మె కొనసాగుతుంది. ఇది ప్రభుత్వం దిగిరాకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు చెప్తున్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, విశిక్షణ కరీంనగర్ నుంచి. హైదరాబాద్ సిఐటియు ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా దీక్ష చేపట్టిన సిఐటియు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఆ